సువార్త 3:6 మనం చదువుకుందాం ఇప్పుడు. మత్తయి 3:6. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఈరోజు రెండు మాటలు మీ దగ్గర ఉంచాలని కోరుతున్నాను. ఒకటి, తమ పాపములు ఒప్పుకొనుచు. రెండవదిగా, అతని చేత బాప్తిస్మం. కనుక రెండు రెండు సంగతులు, పాపము ఒప్పుకోవడం, రెండవదిగా బాప్తిస్మం. ఈ రెండు సంగతులు మీ దగ్గర నేను ఉంచాలని కోరుతున్నాను. ప్రభువుల వాళ్ళారా, బాప్తిస్మము అనగానే ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయండి. ఒక సిద్ధాంతం కాదు. కొంతమంది అంటారు చిలకరింపు బాప్తిస్మం, చిన్నపిల్లల బాప్తిస్మం, కొంతమంది ముంచడం బాప్తిస్మం అంటారు. కొంతమంది ముంచడం బాప్తిస్మం కాదు, అలా నడుచుకుంటా పోవాలి ఆ నీళ్ళ దగ్గర, అది బాప్తిస్మం అంటారు. మరికొంతమంది అంటారు ఒక జెండా లేదా ఒక ఫ్లాగ్ పెడతారు, ఆ యొక్క జెండా కింద నడుచుకుంటా పోవాలి, అది బాప్తిస్మం అంటారు. మరికొంతమంది అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం అంటారు. మరికొంతమంది అంటారు నోనోలు అట్లా కాదు, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం అంటారు. మరికొంతమంది అంటారు పరిశుద్ధాత్మ పేరు అవసరం లేదు, తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలో బాప్తిస్మం అంటారు. ఒకటి కాదు. మరికొంతమంది ఏమంటారంటే ఇంకా ఎక్స్ట్రీమ్, ముంచడం బాప్తిస్మం అయితే 3 సార్లు ముంచుతారు. తండ్రి పేరుతో ఒకసారి ముంచుతారు, కుమారుడి పేరుతో ఒకసారి ముంచుతారు, పరిశుద్ధాత్మ పేరుతో ఇంకొకసారి ముంచుతారు. ఇది మరొక ఎక్స్ట్రీమ్ ప్రేమ వాళ్ళారా. అంటే వాళ్ళు ఏమంటారంటే పూర్తిగా ముంచేయాలట. వాళ్ళ ఏం చేయాలంట, పూర్తిగా ముంచేయాలా. అందుకు తండ్రి పేరుతో ఒకసారి ముంచుతారు, కుమారుడి పేరుతో ఒకసారి ముంచుతారు, పరిశుద్ధాత్మ పేరుతో ఒకసారి ముంచుతారు. ఒకసారి ఒక ఆయన ఒక నదిలోనికి వెళ్ళి ఏం చేశారంట, బాప్తిస్మం ఇచ్చాడంట. తండ్రి పేరుతో ఒకసారి ముంచాడంట, కుమారుడి పేరుతో ఒకసారి ముంచాడంట, పరిశుద్ధాత్మ పేరుతో ముంచాడంట. పైకెత్తి చూస్తే ఆ వ్యక్తి చచ్చిపోయాడంట, ముసలాయన, బీపీ పేషెంట్ అంట. ప్రవీణ వాళ్ళారా, అంటే డాక్టర్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ సిద్ధాంతాలు మనిషిని చంపుతాయండి. ప్రవీణ వాళ్ళారా, ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా సిద్ధాంతాలే, ఇవన్నీ కూడా మనిషిని చంపుతాయి, అయితే ఆత్మ జీవింపజేస్తుంది. చప్పట్లు కొడతారు అందరూ. ఆత్మ అనేటువంటిది ఏం చేస్తుంది, జీవింపజేస్తుంది. కనుక ఈరోజు దాదాపు అన్ని ప్రశ్నలకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. తిరిగి మనం చదువుకుందాం, మత్తయి సువార్త 3:6 చదువుకుందాం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఈ భాగంలో గమనిస్తే మొట్టమొదటిసారి ఒక కొత్త అధ్యాయము ప్రారంభమైంది. మొట్టమొదటిసారి ఒక నూతన చాప్టర్ ప్రవీణ వాళ్ళ ప్రారంభమైంది. ఏంటంటే ఇంతవరకు అంటే యోహాను బాప్తిస్మం వరకు పాపక్షమాపణను ప్రజలు కొనుక్కున్నారండి. పాపక్షమాపణ ఫ్రీ కాదు, ప్రజలు కొనుక్కున్నారు పాత నిబంధనలో. ఆ భాగ్యాన్ని నేను మీకు చూపించబోతున్నాను. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా పాపము చేసిన వ్యక్తి యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు అడుగుతాడు ఏం పాపం చేశావని. అప్పుడు ఈ వ్యక్తి చెబుతాడు పలానా పాపం చేశారని. ఆ పాపం యొక్క తీవ్రతను బట్టి వెల నిర్ణయిస్తాడు. అంటే ఎంత డబ్బు పెట్టాలి ఆ యొక్క పొట్టేలుకు, లేకపోతే ఆ యొక్క గొర్రెపిల్లకు, ఆ వెలను బట్టి వెళ్ళి తను కొనాలి. పాపం కొనుక్కొని వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని బలి ఇస్తే అప్పుడు తనకి పాప క్షమాపణ వస్తుందండి. చూడండి బైబిల్లో లేవీకాండం 5:17 మనం చదువుకుందాం. చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోష శిక్షకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును. ఏమన్నారు, ఏర్పరచిన వెల చొప్పున. ఆ పాపము చెప్పగానే ఈ యాజకుడు వెలగడతాడంట. ఈ పాపానికి నువ్వు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి. సో ఒకవేళ 10,000 రూపాయల విలువ ఉండే పొట్టేల, 20,000 రూపాయల విలువ ఉండేటువంటి పొట్టేల వెల చొప్పున కొనాలంట. తర్వాత తెచ్చి ఏం చేయాలంట, బలి ఇవ్వాలి. అంటే ప్రేమల వాళ్ళ పాప క్షమాపణ అనేది రెండు రకాలండి పాత నిబంధనలో. ఒకటి, ఆ వ్యక్తి డబ్బు పెట్టి కొనాలి, ఫ్రీగా వచ్చేది కాదు. రెండవదిగా రక్తము ఒలికించబడాలి. అంటే ఒకర్థం రక్తము ఒలికించబడాలి ఒకటి, రెండవదిగా పాపము చేసిన వ్యక్తి పీనలైజ్ అంటారు. అంటే ఏంటి, ఆ వ్యక్తికి కూడా ఆ పెనాల్టీ చెల్లించాలి పాపము చేసిన వ్యక్తి. అందుకే ఆ పాపమునకు వెల కట్టేటువంటి వారు, వెల కట్టిన తర్వాతనే ఏం చేయాలి, ఆ యొక్క జంతువును తీసుకొని రావాలి. అయితే ఈ పాప క్షమాపణ ఏంటి, అది ఉచితముగా వస్తుంది. మోషే మొదలుకొని పాప క్షమాపణ కొనబడింది. అయితే యోహాను వచ్చి ఏం చేశాడు, ఇక మీదట పాప క్షమాపణ కొనేది కాదు, తెచ్చేది కాదు, మీరు తెచ్చే బలిపశువు ద్వారా కాదు, అయితే ఇట్ ఇస్ ఫ్రీ,
మొత్తము ఉచితమైపోయింది. ప్రిమిల వరాల ఒక్కసారి యోహాను వచ్చి ఏం చేశాడు, దేవుడి యొక్క నామ మహిమార్థమై గమనించినట్లయితే ఒక నూతన అధ్యాయం ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరాలుగా ఉండేటువంటి పాపక్షమాపణ విధానం పర్వం అనేటువంటిది మూత పడిపోయి ఉచితముగా పాపక్షమాపణ అనేది రావడం ప్రారంభించింది. హెబ్రీలకు రాసిన పత్రిక 7:25 మనం చూద్దాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు, గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు రక్షణ ఈ బాల్ ఎక్కడుంది, ఆ కోర్టులో ఉందండి. ఏ కోర్టులో ఉంది, దేవుని కోర్టులో ఉంది. ప్రమేణ వాళ్ళారా, కనుక ఆ ప్రక్క ఎవరున్నారు, యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంట, సంపూర్ణముగా రక్షించుటకు చాలిన వాడు. హల్లెలూయా. ఒక వ్యక్తినంట సంపూర్తిగా రక్షించడానికి ప్రతి పాపం, ప్రతి చిన్న పాపం, ప్రతి పెద్ద పాపం ప్లాట్ అవుట్ చేసేదానికి. అందుకే బైబిల్లో రాయబడింది కదా, మలాకీ గ్రంథంలో రాయబడింది, అతడు కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే ఎటువంటి మరకైనా కూడా, ఎటువంటి ముడతైనా కూడా తీసివేయగలవాడు యేసుక్రీస్తు అండి. ఆయన దగ్గరికి రావటం ద్వారా ఆయన ఏం చేస్తాడంట, సంపూర్తిగా రక్షించడం ప్రారంభిస్తాడు. యేసు దగ్గరికి రావడమే రక్షణ. ప్రేమిన వాళ్ళారా, యేసును ఆశ్రయించడమే రక్షణ. ఆయన ఏం చేస్తాడు, ఒకటి మడపక్షమున తండ్రి అయిన దేవుని గుడి ప్రక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన అపరిమితమైనటువంటి బలము కలిగిందండి. ప్రపంచంలోకెల్లా రెండు ప్రార్థనలు చాలా బలమైనవి. ఒకటి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తుంటాడు. ఆల్వేస్ 24/7 ఎప్పుడు కూడా ఆ యేసుక్రీస్తు ఏం చేస్తుంటాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటాడు. రెండవదిగా ఇక్కడ నీలో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నుండి విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటాడు. బైబిల్లో ఈ రెండు సంగతులు కనిపిస్తాయి. ఈ రెండు ప్రార్థనల మధ్య మన ప్రార్థనకు బలం వస్తుంది, ఎందుకంటే ఆ రెండు ప్రార్థనలు బలమైనవి కాబట్టి. కనుక ఎవరు యేసు దగ్గరికి వస్తారో వారిని సంపూర్తిగా రక్షించేదానికి యేసుక్రీస్తు చాలినటువంటి వాడైతున్నాడు. కనుక పాప క్షమాపణ గొర్రెలు తేవలసిన పని లేదు. ఈరోజు ఒక పొట్టేలు కొనాలంటే 20,000 అవుతుందండి అనుకుందాం. అంటే ఒక వ్యక్తి పాప క్షమాపణకు 20,000 ఖర్చు పెట్టాలి. ఎప్పుడు, పాత నిబంధనలో, యేసుక్రీస్తు రాకముందు. అయితే యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఏమైపోయింది అంటే, ప్రమిడ వల్లారా, కంప్లీట్ గా కొత్త శకం వచ్చేసింది. ఇక పాప క్షమాపణ కొనవలసిన పని లేదు, పాప క్షమాపణకు ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదు. చూడండి, బైబిల్లో చూస్తే రోమీలకు రాసిన పత్రిక 3:24 మనం చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు పౌలు, ఎందుకు ఆ మాట వాడాడు, ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పాత నిబంధనలో ఫ్రీ కాదండి, రక్షణ అనేది ఉచితం కాదు, పాప క్షమాపణ అనేది ఉచితం కాదు. దాని కొరకు వాళ్ళు ఖర్చు పెట్టాలి, పొట్టెలు కొనాలి, లేకపోతే మేకపిల్ల కొనాలి, లేకపోతే గొర్రెపిల్ల కొనాలి, లేకపోతే ఇంకొకటి. అయితే కొత్త నిబంధనలో పౌలు అంటున్నాడు, ఆ మాట కలుపుతున్నాడు, ఉచితముగా అనేటువంటి మాట. ఏమి లేదు, ఫ్రీ గిఫ్ట్ అండి. రక్షణ అనేటువంటిది ఉచితముగా దేవుడిచ్చినటువంటి వరం. ప్రేమైన వాళ్ళ, ఎంత గొప్ప సంగతి. ఆ రోజుల్లో సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క ఇస్రాయేలీలు లేదా యూదులు పొట్టేలును కొనుక్కొని వచ్చేవాళ్ళు తమ పాప క్షమాపణ కొరకు. అయితే ఈరోజు ఫ్రీగా దేవుడిచ్చేస్తా ఉంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల. ఎప్పుడు ఇస్తాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల. అందుకే బైబిల్ రాయబడింది కదా, అంత గొప్ప రక్షణ లేదా ఇంత గొప్ప రక్షణ. అయితే అంత గొప్ప రక్షణ ఎంత ఫ్రీగా దేవుడిచ్చేస్తా ఉన్నాడు. అందుకే ఈ రోజుల్లో రక్షణ ఉచితం, కానీ రక్షణ పొందేటువంటి వారి సంఖ్య తక్కువగా ఉంది. కారణం ప్రబలుతున్న పాపం. రెండవ భాగానికి వస్తాం, బాప్తిస్మం అనేటువంటి మాట. తిరిగి చూడండి మత్తయి సువార్త 3:6. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఎక్కడ బాప్తిస్మం అంట, క్లియర్ గా వ్రాయబడింది, యోర్దాను నదిలో బాప్తిస్మం. ఎక్కడంట బాప్తిస్మం, యోర్దాను ఒడ్డున కాదంట బాప్తిస్మం. యోర్దాను యొక్క ఏదైనా ఒక చిన్న కాలువ ఉంటే రండి ఇక్కడ బాప్తిస్మం అని లేదు. బైబిల్లో ఆ వచనంలో ఉంది, Mark 1:5 కూడా ఉందండి. చూడండి Mark 1:5, అంతటా యూదియా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు
యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. మత్తయి సువార్తలో అదే మాట, మార్కు సువార్తలో అదే మాట, యోర్దాను నది దగ్గర కాదు యోర్దాను నదిలో బాప్తిస్మం. అంటే ఎక్కడున్నాడు యోహాను బాప్తిస్మం ఇచ్చేటువంటి లేదా స్నానికుడైన యోహాను, అంటే యోర్దాను నదిలో ఉన్నాడు. ఎవరైనా బాప్తిస్మం తీసుకోవాలంటే నదిలోకి దిగాలి. ఏంటి దాని యొక్క అర్థం? నదిలోకి దిగాలి. కాబట్టి ఏదో చిలకరింపు అనేటువంటిది చెందదు బాప్తిస్మం నదిలో, అంటే మంచి నీళ్లు ఉండేటువంటి చోట. బైబిల్లో రాయబడింది కదా, మరొక చోట అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉండను కనుక యోహాను అక్కడ బాప్తిస్మం ఇచ్చుచుండడని రాయబడింది. చిలకరింపు బాప్తిస్మానికి నీళ్లు సమృద్ధిగా ఉండాల్సినటువంటి పని లేదు. అయితే ఎందుకు అక్కడ ఇస్తున్నాడట? కారణం అక్కడ ఎంతమంది వచ్చినా ముంచి లేపేదానికి అనుకూలంగా ఉంది. ప్రమేణ వల్లారా, కనుక చిలకరింపు బాప్తిస్మం అనేటువంటిది చల్లదు. మత్తయి సువార్త 3:6 మళ్ళీ చదువుకుందాం. మనం పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. మరొక సిద్ధాంతం ఉందండి బాప్తిస్మంలో. ఏంటంటే బాప్తిస్మము అంటే ఇమ్మర్షన్ అనేటువంటి వారు కొందరు, అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు, ఫండమెంటలిస్టులు అంటారు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే బాప్తిస్మం అనే మాటకు అర్థము డిప్ అంటారు. డిప్ అంటే తెలుసు కదా, మామూలుగా ఈ యొక్క తూర్పు దేశాలలో పండుగలలో హోలీ డిప్ అంటారు. హోలీ డిప్ అంటే ఏంటి? పవిత్రమైనటువంటి స్నానం లేదా పవిత్రమైన మునక. ఎగ్జాంపుల్ బైబిలే చెప్తే, ఎప్పుడు నేను అంటాను కదా బైబిల్ బైబిలే వివరిస్తుందని, నయమాను 7 మునిగాడు. ఎక్కడ? యోర్దాను నదిలో. ఏం జరిగిందండి? 7 మునిగినట్లుగా వ్రాయబడింది. ఓకే, దాన్నే డిప్ అంటారు. డిప్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? 7 మునగడం. ఆ మాటను ఆధారం చేసుకొని మీరు గమనిస్తే కరుణామయుడు సినిమాలో ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వస్తాడు. తరువాత యేసుక్రీస్తు తానే మునుగుతాడు. సినిమా జ్ఞాపకం చేసుకుంటే నీళ్ళలో మునిగి మళ్ళీ తానే లేస్తాడు. ఇట్లా పడుకోబెట్టి లేపడం అనేది లేదు, దాన్నే డిప్ అంటారు. తనకై తాను మునుగుతారు, మునిగి మళ్ళీ లేస్తారు. ఏమంటారంటే కొంతమంది, బాప్తిస్మం అంటే ఈ విధంగా నీళ్ళల్లో పండబెట్టి లేపడం కాదు, బాప్తిస్మం అంటే నీళ్ళలో మునిగిలేయడము అంటారు. నీళ్ళల్లో మునిగిలేయడం, నీళ్ళల్లో మునిగిలేయడం అంటే అతడు మునుగుతాడు, అతడు లేస్తాడు. కళ్ళు మూసుకుంటారు, ముక్కు మూసుకుంటాడు, మునుగుతాడు, మళ్ళీ లేస్తాడు. అది డిప్ అనేటువంటి మాటకు అర్థం. అయితే బైబిల్లో మనం మత్తయి 3:6 చూసాము, వారందరూ అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఏమని రాయబడింది? అతని చేత. అంటే బాప్తిస్మములో డిప్పింగే అయితే, అంటే నీళ్ళల్లో అట్లా మునిగి లేసేదానికి అక్కడ యోహాను అవసరంలే. యోహాను అక్కడ ఉన్నాడు అని రాయబడింది. రెండవదిగా యోహాను చేత ఆ వ్యక్తి మునిగి లేయాలంటే యోహాను అవసరంలే. ఒక స్పీచ్ ఇచ్చేసి యోహాను నది ఒడ్డున కూర్చొని ఒక్కొక్కరిపై మునగండి అని చెప్పొచ్చు. కాదంట, అతని చేత బాప్తిస్మం. అంటే బాప్తిస్మం అనేది నీళ్ళల్లో మునగడం కాదు, ఇచ్చే ఒక వ్యక్తి ఉండాలి. ఎవరు ఉండాలి? ఇచ్చే ఒక వ్యక్తి ఉండాలి. కాబట్టి అనేకమైన డాక్ట్రిన్స్ ఉన్నాయండి ఈ యొక్క బాప్తిస్మం విషయంలో. అయితే వాట్ ఇస్ ద అల్టిమేట్ సత్యం అనేటువంటిది మనం గమనించాలి. చూడండి బైబిల్లో చూస్తాం, 1 కొరింథీ 10:1 మనం చూస్తాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నడిచిరి, వారందరూ సముద్రములోనూ నడిచిపోయిరి. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇప్పుడు ఏంటంటే మరొక సిద్ధాంతం ఉంది బాప్తిస్మంలో. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, బాప్తిస్మం అంటే ఇట్లా నడుచుకుంటా పోవడం. బాప్తిస్మం అంటే సంథింగ్ అక్కడ ఉంటుందండి, ఐఎమ్ నాట్ కోటింగ్ ది ఎగ్జాంపుల్. అయితే వరుసగా నడుచుకుంటా పోతారు, దాన్ని బాప్తిస్మం అన్నారు కొంతమంది. ఎందుకంటే 1 కొరింథీ 10:1 చెప్తుంది కదా, వారందరూ సముద్రము గుండా నడిచిపోయి. వారందరూ ఏం చేశారు? సముద్రము గుండా నడిచిపోయారు. అక్కడ బాప్తిస్మం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు. దాన్నే బైబిల్లో అన్నారు మోషేను బట్టి బాప్తిస్మం అన్నారు. ఏంటంట, వేల మంది అట్లా నడుచుకుంటా పోయారు, లేదా లక్షల మంది సముద్రము గుండా నడుచుకుంటా పోతా ఉన్నారు. ఆ విధంగా నీళ్ళల్లో నడుచుకుంటా పోవడం అదొక రకమైన బాప్తిస్మం అన్నారు. ఓకే, అయితే బైబిల్లో మత్తయి 3:6 అతని చేత ఎందుకు ఉండాలి? మళ్ళీ అదే మాటకు వద్దాం. ఒకవేళ నీళ్ళల్లో, కొంతమంది ఏమంటారు, యోహాను వాక్యం చెప్పి సర్పసంతానమా అని చెప్పాడు, ఇదిగో మారు మనసు పొందనని చెప్పిన తర్వాత వెళ్ళి ఒడ్డున నిలబడుకున్నాడంట. ఒడ్డున నిలబడుకుంటే అందరూ ఆ నీళ్ళ గుండా నడుచుకుంటా పోయారు.
అంట. ఎందుకు? మొదటి కొరింథి 10:1 ఉంది కదా, మోషే కాలంలో నీళ్ళ గుండా నడుచుకుంటూ వెళ్లారని. కాబట్టి యోహాను చెప్పి ఏం చేశాడు, ఆ విధంగా నడుచుకుంటూ వెళ్లారు. దానికి మరొక కారణం కూడా ఉందండి. ఏంటి ఆ కారణం చెప్పమంటారా? యూదయ తర్వాత యెరూషలేము యొర్దాను నదికి ఈ ప్రక్క ఆ ప్రక్క ఉండేవారు. ఇంతమంది ఒక యోహాను ఇస్తాడండి బాప్టిస్మం. ఒకసారి ఆలోచన చేయండి, మన పరిచర్లో ఒకసారి నేను ఫస్ట్ టైం బాప్టిస్మం ఇచ్చినప్పుడు 320 మందికి ఇచ్చాను. సిద్ధవటం ఏటిలో చాలా పెద్ద నంబర్ అండి. ఇంటికి వచ్చి పడిపోయినాను, ఎక్కడంటే అక్కడ ఒళ్ళు పట్టుకొని పోయింది. తర్వాత 190, తర్వాత 130 ఆ విధంగా ఇస్తున్నారు. అయితే ఏం చేస్తాము, ఇంకొకరిని సపోర్ట్ పెట్టుకుంటాం, తప్పకుండా మరొకరు సపోర్ట్లు, ఎందుకంటే ఆ వ్యక్తిని ఎత్తి లేపాలి కదా, నీళ్ళల్లో పడుకోబెట్టి లేపాలి కదా, కాబట్టి తప్పకుండా నాకు ఒకరు సపోర్ట్ నేను పెట్టుకుంటా. అయితే యెరూషలేములోని వారంట యూదయ వారందరూ తర్వాత యొర్దాను నదీ తీర ప్రాంతముల వారందరూ వస్తుంటే యోహాను ఒక్కడెట్లా ఇచ్చాడు, అతడు ఇవ్వలేదు. కాబట్టి మొదటి కొరింథీ 10:1 ప్రకారం వాళ్ళందరూ నడుచుకుంటా పోతుంటారంట, యోహాను నిలబడుకో ఉంటాడు అని మరొక సిద్ధాంతం అండి. అయితే బైబిల్ దాన్ని ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే వారందరూ అతని చేత బాప్తిస్మం పొందిరి. మరి ఒక ప్రశ్న, ఎలా ఇది సాధ్యం? అన్ని లక్షల మందికి యోహాను ఎట్లా ఇవ్వగలిగాడు? బైబిల్లో చూడండి, యోహాను సువార్త 4:2 మనం చదువుకుందాం. ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను, ఆయనను యేసే బాప్తిస్మ ఇయ్యలేదు కాని ఆయన శిష్యులు ఇచ్చిచుండిరి. చాలు. ఇప్పుడు చూడండి, బాప్తిస్మ కొరకు జనము పెరుగుతా ఉంటే ఏమైంది, కౌంటర్స్ ఎక్కువ ఓపెన్ అయ్యాయి. అందులో ఒకటి ఏంటంట, యేసుక్రీస్తు శిష్యులు బాప్తిస్మం ఇవ్వడం మొదలు పెట్టారు. ఎలా ఇంతమంది కవర్ అయ్యారు అంటే, ప్రవీణ వాళ్ళారా, ఒక ప్రక్క యోహాను, ఆ యొక్క ఐనోన్ అనేటువంటి స్థలం, సలీము అనేటువంటి ప్రాంతం, ఈ ప్రక్క చూస్తే యేసు ప్రభు బాప్తిస్మం ఇవ్వలేదంట. అయితే ఆయన శిష్యులు బాప్తిస్మం ఇవ్వడం మొదలు పెట్టారు. ఏంటి కారణం? నంబర్ పెరుగుతూ ఉంటున్నారు కాబట్టి. ఎప్పుడు అంటారు కదా, బైబిల్ను బైబిలే వివరిస్తుంది. కనుక వాళ్ళు దాటిపోవడం కాదు, ఇక్కడ కూడా ఏమని రాయబడింది, ఏసే ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి ఆ మాట గమనిస్తే వాళ్ళు ఇస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు శిష్యులు ఇస్తూ ఉన్నారు, అంతేకాకుండా అప్రక యోహాను ఇస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది యోహాను కంటే ఎక్కువ మంది యేసుక్రీస్తు దగ్గర శిష్యులు అవుతున్నారు. కారణం అక్కడ ఒకరిస్తున్నారు బాప్తిస్మం, యోహాను, ఇక్కడ 12 మంది ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నంబర్ పెరిగిపోయింది, అందుకే యేసుక్రీస్తుకు శిష్యులు ఎక్కువైతున్నారు. ఏంటి కారణం? బాప్తిస్మము తీసుకునే వారు ఎక్కువైతున్నారు. ఎవరు శిష్యులు అంటే, బాప్తిస్మము తీసుకునే వారే శిష్యులు. మళ్ళీ యోహాను సువార్త 4:2 చూస్తాం. ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను, ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. బైబిల్ పైన చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క శిష్యుల సంఖ్య యోహాను యొక్క శిష్యుల సంఖ్య కంటే పెరిగింది. ఎందుకు పెరిగిందంట? త్రూ బాప్టిజం. అంటే బాప్తిస్మము తీసుకున్న ప్రతి వ్యక్తికి బైబిల్ ఏమని పేరు పెడుతుంది? శిష్యుడు అనేటువంటి పేరు పెడుతుంది. ఎవరు బాప్తిస్మం తీసుకున్నా? నేను బాప్తిస్మం తీసుకున్నా, నేను శిష్యుణ్ణి. నీవు బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు యేసుప్రభు యొక్క శిష్యుడివి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు యేసుప్రభు యొక్క శిష్యురాలవు. ప్రమిణ వాళ్ళ త్వరలు మళ్ళీ మన యొక్క చర్చిలో బాప్తిస్మాలు ఇవ్వబోతున్నాం. ఐ వాంట్ యూ టు బి, అంటే ఎవరు బాప్తిస్మం తీసుకోలేదు వారు రెడీ కావాలని కోరుతా ఉంటున్నా. దేవుడి యొక్క వాక్యాలు మనం గమనించినట్లయితే ఇంతకు బాప్తిస్మం అంటే ఏంటి? వరుసగా చాలా రకాలైన బాప్తిస్మాలను గురించి చెప్పారు. ఒకటేమన్నాము, చిలకరింపు బాప్తిస్మం. రెండవది ఏమన్నాము, కేవలము యేసుక్రీస్తు నామమందలి బాప్తిస్మం అన్ మరొక డాక్టర్ సిద్ధాంతం. మూడవది ఏం చెప్పాము, బాప్తిస్మం అంటే ఆ మార్గం గుండా నడుచుకుంటా పోవడం. అది రెఫరెన్స్ నేను చూపించాను, వరుసగా చూపిస్తూ వచ్చా. అయితే ఇంతకు వాట్ ఈస్ ద అల్టిమేట్ బాప్టిజం? బైబిల్లో గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 6:4 మనం చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములు పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎంత బ్యూటిఫుల్ గా, బాప్తిస్మం అంటే పాతి పెట్టబడడం. ఒక చచ్చిపోయిన శవాన్ని ఎలా ఒక గుంటలో పడుకోబెడతారో అలాగే బాప్తిస్మం టైంలో కూడా నీళ్లలో అలా ఫ్లాట్ గా లోపలికి పంపించేస్తారు.
అలా అంటే ఫ్లాట్ అంటే మనాలి నిలువున అనుకుందాం, ఏం చేస్తారు లోపల అలా పడుకోబెట్టేస్తారు, పడుకోబెట్టి లేపుతారండి. కనుక బాప్తిస్మం అంటే నడుచుకుంటూ వెళ్ళడం కాదు, బాప్తిస్మం అంటే ప్రవీణ వాళ్ళరా మూడు సార్లు ముంచడం కాదు, బాప్తిస్మం అంటే లేకపోతే చిలకరింపు కాదు. అయితే బాప్తిస్మం అంటే లయింగ్ ఫ్లాట్, ఒక చచ్చిపోయిన శవం ఏ విధంగా సమాధిలో పడుకోబెడతారో ఆ విధంగా పాతి పెట్టబడ్డం. దేనికట మరణమునకు పాతి పెట్టబడ్డం. చూడండి తిరిగి రోమా 6:4 చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఏలాగు లేపబడిను అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటే ఒక వ్యక్తి బాప్తిస్మము పొందగానే ఏం జరుగుతుందట, 2000 సంవత్సరాల కిందట సమాధిలో పెట్టబడినటువంటి యేసు యొక్క శరీరముతో మరణ శరీరముతో ఐడెంటిఫై అవుతారండి. ఎంత గొప్ప సంగతి ప్రేమైన వాళ్ళ, 2000 సంవత్సరాల కిందట పాతి పెట్టబడ్డాడు యేసు ప్రభు, ధనవంతుని సమాధిలో పాతి పెట్టబడ్డాడు. కనుక ఆ సమాధిలో పాతి పెట్టబడినటువంటి ఆ శరీరానికి ఐడెంటిఫై అవుతారు. ఈ మధ్య కాలంలో నేను విన్నాను ఒక వీడియో. ఏంటి ఆ వీడియో అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు చనిపోయినట్లు ఎక్కడైనా ఉందా, ఎక్కడైనా ఉంటే చూపించండి, పెద్ద ఛాలెంజ్. కొత్త నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంటే మేము ఒప్పుకోం, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు రాసుకున్నారు. అంటే ఈ వర్గం ఏమంటారంటే ఈ విధంగా నిందించేటువంటి వారు కొత్త నిబంధనలో ఉండే వాళ్ళంతా కూడా చదువురాని వాళ్ళు, బైబిలే చెప్తుంది వాళ్ళకి చదువురాదని. పాత నిబంధనలో ఉంటే మేము ఒప్పుకుంటాం. ప్రమిడ వాళ్ళారా ఎంత క్లియర్గా ఉందండి యెషయా 53లో, అతడు సజీవుల భూమిలో ఉండకుండా కొట్టివేయబడెను, ధనవంతుని సమాధిలో ఉంచబడెను. ఎంత క్లియర్గా ఉంది, ఎందుకు చూడలేదు వారు, ఎందుకు జవాబు చెప్పలేదు. దానియేలు గ్రంథంలో రాయబడింది అభిషిక్తుడు కొట్టివేయబడతాడు, అభిషిక్తుడు వస్తాడు, అభిషిక్తుడు కొట్టివేయబడతాడు. పాత నిబంధనలో రెఫరెన్సెస్ లేవంటున్నారు. అయితే పాత నిబంధనలో ఉన్నాయి ప్రేమైన వాళ్ళ, యేసు యొక్క వివరం. టు బి వెరీ ఫ్రాంక్, చాలా జాగ్రత్తగా చెప్పాలంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రేమైన వాళ్ళారా ప్రభువును గురించిన వివరమే అండి. బైబిల్ ఇస్ నథింగ్ బట్ అన్ అకౌంట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ అండి. యేసుక్రీస్తు యొక్క జీవితం యొక్క వివరమే బైబిల్ అంతే. కాబట్టి ఎవరో పిచ్చివారు పాత నిబంధనలో యేసు చనిపోయినట్లు లేడు అనడం చాలా వింత. బైబిల్ ఇక్కడ రోమా పత్రికలో రాయబడింది ఒక వ్యక్తి బాప్తిస్మము పొందడం అంటే చనిపోయి పాతి పెట్టబడ్డం, పడుకోబెట్టి లేపుతారు. రెండవదిగా యేసు యొక్క మరణముతో సాదృశ్యముగా ఐడెంటిఫై అయిపోతారు. మూడవదిగా చనిపోయి లేచిన తరువాత కంప్లీట్గా కొత్త జీవితం అంట. ఏంటంటే పూర్తిగా కొత్త జీవితం.